వెల్కమ్ బ్యాక్. స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాం. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మధ్యలో ఉన్నాం మనం. వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరాంతానికి? ఎలా కూడా ఎన్నో కోట్ల మందికి, దాదాపు అవసరమైన వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇప్పిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏమిటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాట్లాడుతున్నాం. ప్రకాష్ రెడ్డి గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇందాక మీరు చాలా అఫెన్స్ తీసుకున్నారు. అరకొర వ్యాక్సిన్ అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, కేంద్ర ప్రభుత్వం కాకుండా వాళ్ళు పెట్టుబడి పెట్టి తెచ్చిన వ్యాక్సిన్ అనే ప్రశ్న ప్రతిపక్షాలకు అడగడం. మీరు కూడా ఆ వ్యాక్సిన్ మొదట్లో స్వీకరించలేదు కదా, మీరు స్వీకరించి దాన్ని ఆమోదించి ప్రోత్సహించకుండా క్రిటిసైజ్ చేశారని అడగడానికి అడిగాను. సో దట్ పాయింట్ అపార్ట్, మీరు చెప్పండి సార్. ప్రకాష్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు చాలా కీలక పాయింట్లు ఏమనెత్తారు. R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, మెడికల్ బడ్జెట్ కావచ్చు, ఇంత విపత్కర పరిస్థితుల తర్వాత ఏమన్నా మారిందా కేంద్ర ప్రభుత్వ వైఖరి? ప్రకాష్ రెడ్డి గారు. మేడం, నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాను, చాలా క్లారిటీగా మన వ్యూవర్స్ కోసమని చెప్పిన, దీని తయారీ ప్రక్రియ ఎంత క్లిష్టంగా ఉంటుందని చెప్పడానికి ప్రయత్నం చేసిన. మీరు తయారీ ప్రక్రియ వద్దు, ప్రజలకు ఏం చేస్తావో నాకు తెలియదా, నాకు తిండి పెట్టాలనేటువంటి స్టేట్మెంట్ మీరు అన్నారు కాబట్టి దానికి రాజకీయాలు చూద్దని చెప్పిన. ఇంతకుముందు ఏమో మాట చెప్పారు, 35,000 ఏడిగిపోయినాయి, 35,000 కోట్లు ఏడిగిపోయినాయి అంటే మోడీ బొక్కసంలోకి పోయినాయి అని చెప్పాలనుకుంటే చెప్పండి, నో ప్రాబ్లం. ప్రజలకు చెప్పాలనుకుంటే మోడీ బొక్కసంలో దాచిపెట్టుకొని ఆయన 4 తరాల పాటు బతకాలనుకుంటుంది, స్విస్ బ్యాంకులు దాచిపెట్టుకుంటని చెప్పాలనుకుంటే చెప్పుకోండి, లేదా ఏదైనా ట్యాక్స్ ఫ్రీ దేశాలలో అటువంటి దేశాలలో పెట్టుకున్నాడు అని చెప్తాన్ని కరప్ట్ చేసి పెట్టుకోపోయినాడు అని చెప్తే చెప్పాలనుకుంటే చెప్పండి. కానీ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా మేడం, ఇదే కాంగ్రెస్ నాయకులు ఈ వ్యాక్సిన్ మీద మాకు నమ్మకం లేదు నేను వేసుకోను అన్నారు, ఒక ఎంపీ అన్నాడు, స్పోక్స్ పర్సన్స్ అన్నారు, వాళ్ళ నాయకులు ఢిల్లీలో వల్ల ప్రజలను మిస్లీడ్ చేశారు. దే హావ్ ఒక రకంగా మాట్లాడితే రాజకీయ శవ రాజకీయ క్రీడ ఆడారు, అప్పుడు మేము మాట్లాడలేము మేడం. నేను ఏం మాట్లాడలేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈవెన్ స్పుట్నిక్, ఈ రెండు వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుతూ ఒక లాజిక్ చెప్తాం మేడం. ఫైజర్ వ్యాక్సిన్ ని భారతదేశంలో అమ్మడానికి 1 డోస్ ఈజ్ కాస్టింగ్ అబౌట్ 2780 రూపీస్ అని వాళ్ళు ఫిక్స్ చేశారు. ఒకవేళ అదే కనుక మీరు భారతదేశంలో తీసుకొస్తే, వాళ్ళు మొత్తం భారతదేశంలో ఇవ్వాల్సిన వాళ్ళకి డోసులు ఇస్తే 7 లక్షల కోట్లు మేడం. అంటే మనం డెవలప్, ఆత్మ నిర్భర్ భారత్ తోటి మనము, మన మీకు ఇంకో క్వశ్చన్ చెప్తున్నా, వ్యాక్సిన్ ఏదైతే ఉందో, మరి ఇంతకుముందు నేను చెప్పిన కోవాక్సిన్ ఉందో, అది ICMR వాళ్ళ యొక్క భారత ప్రభుత్వం యొక్క పేటెంట్ రైట్ ఉన్నటువంటి సంస్థ, దానికి కో అంటే దానికి భారత్ బయోటెక్స్ కలిసి చేసినటువంటి డెవలపేషన్ సంస్థ కాబట్టి భారత ప్రభుత్వానికి కూడా చట్ట ప్రకారం పేటెంట్ రైట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని అందరికి ఇవ్వడానికి అవకాశం ఉందిగా ఇస్తున్నారు, నెంబర్ వన్. నెంబర్ టూ, వారు ఇంకొక మాట చెప్పారు, అంటే మీరు ఏమంటారంటే విదేశాలకు అమ్మినారు అండి. ఎంత దుర్మార్గమైన ప్రకటన అంటే సార్, మీ కోవిషీల్డ్ అనేటువంటి దాన్ని ఆక్స్ఫర్డ్ వాళ్ళు డెవలప్ చేస్తే దాన్ని వీళ్ళు సీరం ఇండియా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తే ప్రీ కండిషన్ ఫైజర్ కూడా మన దేశంలో ఇవ్వనికి ఇవ్వలే, స్పుట్నిక్ కూడా మన దేశంలో ఇవ్వనికి ఇవ్వలే. మొదలు స్టార్టింగ్ లో వాడు పెట్టిన కండిషన్స్ ఉడుతాం మరి కండిషన్స్, అవి బైలాటరల్ డిస్కషన్స్ తర్వాత వచ్చినటువంటి ఫలితాలతోటి వాళ్ళు ఆ కండిషన్ లో 2 కోట్లు ఇచ్చారు. పాకిస్తాన్కి ఇవ్వద్దు, బంగ్లాదేశ్కి ఇవ్వద్దు, నేపాల్కి ఇవ్వద్దు, భూటాన్కి ఇవ్వద్దు, బర్మాకి ఇవ్వద్దు, మయన్మార్కి ఇవ్వద్దు. ఈ ప్రీ కండిషన్ లో ఉన్నటువంటి ఈ యొక్క కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఇవ్వద్దు, మీరు ఏ దేశాలకు వద్దు, భారతదేశంలో మా ఊర్లో మా తెలంగాణకు మాత్రం ఇవ్వాలనేటువంటి కండిషన్ పెడితే ప్రపంచ వ్యాప్తంగా మారబోయేటువంటి రాజకీయ పరిస్థితులలో ఆ దేశం భారత్ బంగ్లాదేశ్ మధ్యలో బార్డర్ లేదు, అడుగుపోతుంటే చూస్తుంటారు కాబట్టి భారతదేశం సేఫ్ కాదు, అట్లా మీకు భూటాన్ మనకు సేఫ్ ఏం కాదు కాబట్టి నైబరింగ్ కంట్రీస్ అన్నిటికీ కలిపి ఈ రోజు 23 కోట్ల వ్యాక్సిన్ భారతదేశంలో ఈ రోజు ఆల్రెడీ వేసుంటే 6,40,00,000 డోసులు మాత్రమే విదేశాలకు ఇచ్చారు, అది కూడా యుఎన్ఓ ఐపీకేఎఫ్పి అదే యుఎన్ఓ పీస్ కీపింగ్ ఫోర్స్ కి ఇచ్చారు, నైబరింగ్ కంట్రీస్ కి ఇచ్చారు. ప్రీ కండిషన్ అక్కడ నుంచి ఆక్స్ఫర్డ్ తెచ్చుకుంటున్నప్పుడు ఆ సీరం ఇండియాకు ఉన్న ప్రీ కండిషన్ లో 2 కోట్ల వ్యాక్సిన్స్ ఇచ్చారు. ఈ కండిషన్స్ పెట్టుకొని మీరు 6 కోట్లు ఎక్స్పోర్ట్ చేశారని దేశ ప్రజలకు అబద్ధం చెప్పడం అనే విషయాలు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం చేస్తున్న ఒక దుర్మార్గపు రాజకీయం, అది శవ రాజకీయం. నెంబర్ టూ, నేను ఇంకా నెంబర్ త్రీ ఒక పాయింట్ చెప్తాను మేడం, మేడం గారు కూడా చెప్పారు నాకు 2 నిమిషాలు ఇచ్చారు మేడం, మీతో 5 నిమిషాలు ఇచ్చారు అనుకో చెప్తున్నా, నేను వద్దంటే నేను మాట్లాడాను, నో ప్రాబ్లం, నో ఇష్యూ. కానీ నేను ప్రజలకు ఏం మాట వర్గం ద్వారా చెప్తాను, నేను కాదు మేడం, నేను కాదు, నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నా, మళ్ళీ భారతదేశంలో ఈ డాక్టర్ రెడ్డిస్ కానీ జైడస్ కానీ బయోలాజికల్ ఇవెంట్స్ కానీ, నేను మళ్ళీ ఒకటే పాయింట్ చెప్తున్నా, ఈ దేశం యొక్క పేటెంట్ హక్కులను కళ రాసినటువంటి భారత పార్లమెంట్ లో చట్టం చేసినటువంటి సంస్థ, భారత పార్లమెంట్ లో పేటెంట్ చట్టాన్ని సవరించినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని
కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆయనకు మద్దతు ఇచ్చిన కమ్యూనిస్ట్ 2005లో భారత పెట్టని చట్టాన్ని సవరించిన కారణంగా ఈరోజు భారతదేశం అడుక్కునే బిచ్చమడుక్కునే విదేశ కంపెనీ ద్వారా అడుక్కునే స్థాయికి దిగజార్చింది భారతదేశాన్ని. బయోలాటరల్ ట్రేడ్ వదిలిపెట్టి డబ్ల్యూటీఓ సంతకం పెట్టించింది వాళ్ళే, జాట ఒప్పందం సంతకం పెట్టించింది వాళ్ళే, ఫెయిర్ ట్రేడ్ చట్టాన్ని మార్చింది వాళ్ళే, ఈ చట్టాన్ని మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ పాపండి ప్లీజ్ మీకు పేటెంట్ చట్టం అర్థం కావాలి. పాండమిక్ కాదు, నేను తిండి పెట్టాను పో ప్రపంచం అంటే మనం ఏం తిండి తింటాం? ఆ చట్టం ఆ తిండి పెట్టకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు యాజ్ అన్ యాంకర్, మీరు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్, యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ పేటెంట్ యుద్ధ సమయాలలో డైనమిక్ డెసిషన్స్ ఆర్ సార్ట్ సార్. పాత గతంలో జరిగిన డెసిషన్స్ మీద మీరు ఇప్పటికీ కంప్లైంట్ చేస్తారంటే దట్స్ నాట్ లీడర్షిప్ సార్, సారీ. డైనమిక్ డెసిషన్స్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ క్రైసిస్, అండ్ క్రైసిస్ లో ఉన్నప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అడుగుతున్నాం, అంటే సింపుల్ క్వశ్చన్. అది మీరు వాళ్ళు తిట్టకలేదు, వాళ్ళు మిమ్మల్ని తిట్టకర్లేదు, ఏం చేయబోతున్నారు సమష్టి గాని. కోట్ల వ్యాక్సిన్స్ భారతదేశం చెప్పకుండా ఎక్స్పోర్ట్ అయినాయని కాంగ్రెస్ ప్రతినిధి చెప్పినప్పుడు మీరు సైలెంట్ గా ఎందుకున్నారు? యువర్ పార్టిజన్ ఇన్ ద డిస్కషన్ ఆల్సో ఐఎమ్ అలిగేటింగ్ అన్ యూ. యువర్ పార్టిజన్ వారు వారు భారతదేశం యువర్ పార్టిజన్ ఐఎమ్ టెలింగ్ యూ. మీరు అప్పుడు సైలెంట్ గా ఎందుకున్నారు? నేను మాట్లాడుతుంటే మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు? వాట్ ఇస్ దిస్? ఇప్పుడు ఎంత ప్రకాశం గారు, మీరు ప్రజలకు ఒక వ్యూ చెప్పండి, మీరు ఎంత వ్యూ చెప్పండి, అసలు విషయాలను పక్కన పెట్టండి, ప్రజలకు ఒక వ్యూ చెప్పండి, అసలు విషయాలను పక్కన పెట్టండి, ప్రజలకు ఒక వ్యూ చెప్పండి అనుకుంటున్నారా? ఆర్ఎండి మీద ఏం ఖర్చు పెడుతున్నారు అంటే దానికి సమాధానం చెప్పండి. ప్రజలకు మీరు ఒకటే వ్యూ చెప్పండి, ఆర్ఎండి మీద ఏం ఖర్చు పెడతారు అంటే దాని గురించి మాట్లాడారు ప్రకాశ్ రెడ్డి గారు. మేడం ఆర్ఎండి చెప్తుంటే ఆత్మ నిర్భర్ భారత్ తీసుకొస్తాం, మాకేం ఇచ్చారు చిప్ ఇచ్చారు అని మాట్లాడినటువంటి వాళ్ళు. ఆత్మ నిర్భర్ భారత్ అంటేనే ఇండియాలో ఆర్ఎండి డెవలప్ చేయడం మేడం. కాన్సెప్ట్ ఆఫ్ ఆత్మ నిర్భర్ భారత్ సెల్ఫ్ ఇస్ దట్. మీరు హైదరాబాద్ లో ఒక కంపెనీకి ఎందుకు ఇచ్చారు 10,000 ఐఎస్ ప్రశ్నించినటువంటి మీరు ఆత్మ ప్రశ్నించారు? మీరు మీరు వన్ సైడ్ మీరు ఒక వాళ్ళ ఆర్గ్యుమెంట్ మీరు సమర్థిస్తారు. మీరేం చేస్తారు చెప్పండి లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు కావాల్సింది లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు కావాల్సింది ఒక ఒక సమస్య అడ్మినిస్ట్రేటివ్ గా ఆపరేషనల్ గా కూడా అనేక సమస్యలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. మనం తెలియకుండా మనం ఊహించని విషయాలు వ్యవస్థలోకి వస్తున్నాయి. ఒక మెడికల్ అడ్వైజరీ టీమ్ ఈజ్ ఇన్ఛార్జ్ అనే ఒక ఒక భరోసా కలిగించడానికి ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం. యా, దానిలో ముఖ్యంగా మనం చూడాల్సిందండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే వ్యాక్సిన్ 150 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ కొనుక్కునేది 400, ప్రైవేట్ వాళ్ళు కొనుక్కునేది 1200. ఇలా ఈ 3 స్ట్రక్చర్స్ ఒకటి ప్రైస్ స్ట్రక్చర్స్ ఒకటి ఏర్పాటు చేశారు. కాబట్టి నేను అనడం ఏంటంటే ఇట్ షుడ్ టేక్ ది షేప్ ఆఫ్ యూనివర్సల్ వ్యాక్సినేషన్. ఏదైతే మనం పాలసీ ఉంటుందో యూనివర్సల్ వ్యాక్సినేషన్ గురించి గనక మనం సెంట్రల్ గా గనక ఆలోచించగలిగితే వీటన్నిటినీ తీసుకుంటే మీకు 422 రూపాయల్లో గనక సెంటర్ గనక కొనగలిగితే అన్ని వ్యాక్సిన్లు ఈ ఇష్యూస్ అన్ని కూడా ఈ డిఫరెన్సియేషన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఒకసారి వ్యాక్సినేషన్ చేసుకుంటారు. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను వెళ్ళలేను. ఇది ఒక దేశంలో ఆ విధంగా ఉండకూడదు. వ్యాక్సినేషన్ అన్నది ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి నేను మొదటి సూచన నేనంటే ఈ డైవర్సిఫైడ్ పాలసీ నుంచి మనం పక్కకు తొలగి యూనివర్సల్ గా సెంట్రలైజ్డ్ గా పాలసీగా ఒకటి మనం ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే ఈ ఇష్యూస్ అన్ని కూడా ఉంటాయి. లేకుంటే ఏమవుతుంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్లు మా దగ్గర లేవు, ఈ విధంగా ఒక కయాస్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన దేశం యొక్క ప్రొజెక్షన్ కూడా సరిగా అవ్వదు. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలన్నది ముఖ్యంగా నేను ఈరోజు సూచిస్తున్న ప్రతిపాదన. తర్వాత ఏంటంటే సార్, లక్ష్మణ్ గారు దీనికి ఒకటే క్లారిఫికేషన్ చెప్తాను సార్. ఈ చర్చ జరుగుతున్నప్పుడు జాతీయ స్థాయిలో 50% ఈ రెండు కంపెనీలు తయారు చేసే వాటిలో ప్రీ కండిషన్ అంటే 50% భారత ప్రభుత్వానికి ఇవ్వాలని, రిమైనింగ్ 50% ఆప్షన్ బస్ లెఫ్ట్ టు ది కంపెనీస్. మొదలుపెట్టినప్పుడు ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు మాకు కూడా అవకాశం ఇవ్వండి, మా రాష్ట్రంలో వేగవంతంగా చేసుకుంటామని ప్రధానమంత్రి మీటింగ్ లో ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి ప్రతిపాదనల్లో వస్తే అయితే రిమైనింగ్ 50% లో మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అన్నప్పుడు కంపెనీలు డిసైడ్ చేసిన రేటు తప్పిస్తే, బట్ అదర్వైజ్ భారత ప్రభుత్వము మొత్తానికి మొత్తం వ్యాక్సినేషన్ చేయడానికి డిసెంబర్ జనవరి పడుతుంది. వీళ్ళు కొనకున్నా భారత ప్రజలకు ఇచ్చేస్తారు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు వచ్చిన ప్రతిపాదననే కేంద్ర ప్రభుత్వం ఈ రూపంలో కంపెనీలకు వదిలిపెట్టింది ఆప్షన్. ఏమంటే అది సరిగా వర్క్అవుట్ అవ్వట్లేదు కాబట్టి ఒకటి
ఒకటి వన్ వ్యాక్సిన్ వన్ రేట్ వన్ వ్యాక్సిన్ వన్ రేట్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ బికాస్ ఇది ఇది యుద్ధం అన్నప్పుడు ఆ యుద్ధం సమానత్వం చూపించాలి. యుద్ధం అంటే రాష్ట్రాలకు విడివిడిగా ఉన్నాయంటే అది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చెప్పండి సార్. అదే సో ఇది ఒకటి రావాలి. మొత్తం ఖర్చు మీరు తీసుకుంటే 91,000 కోట్లు అవుతుంది. ఈ మొత్తం మీరు ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీర్చగలిగితే 216 కోట్ల వ్యాక్సిన్స్ మనం కొనాలంటే ఇంత ఖర్చు అవుతుంది. ఆల్రెడీ మనం 35,000 కోట్లు పెట్టున్నాము కాబట్టి ఈ మిగతాది కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే మొన్న ఆర్బీఐ నుంచి కూడా మనకు ఫండ్స్ వచ్చాయి, ఇవన్నీ చూసుకుని ఒక యూనివర్సల్ పాలసీ, ఈ కన్ఫ్యూజన్ అన్నది మనము క్లియర్ చేయగలిగితే బాగుంటుందనేది నేను మొదట చేస్తున్న ప్రతిపాదన అండి. తర్వాత ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ మనం పెంచగలిగితే రాబోయే కాలంలో ఇంకా వ్యాక్సిన్స్ మనం తయారు చేసుకోగలగాలన్నది కూడా మనం చూసుకోవాల్సిన ముఖ్య విషయం. తర్వాత ఈ వ్యాక్సిన్స్ ఏ విధంగా ప్రజలకు త్వరగా అందుతాయి అన్నది కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి. ఏ ఏ కేటగిరీస్ను క్లాసిఫై చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేటగిరీస్ ఉన్నారు నిన్న అన్నారు, ఎవరైతే ప్రయారిటీలో ఇవ్వాలో వాళ్ళకి సూపర్ స్ప్రెడర్స్ అన్నదానికి నేను అబ్జెక్షన్ తీసుకున్నారు, కానీ ఎవరికి మోస్ట్ ప్రిఫర్డ్ వాళ్ళకి ఇలాగ మనం పాలసీ చేసుకుంటూ వెళ్ళగలిగితే, డిస్ట్రిక్ట్ లెవెల్లో కోఆర్డినేషన్ కమిటీస్ పెట్టుకుని ఇవన్నీ చేసుకోగలిగితే దీన్ని సుసూత్రీకరణగా సింపుల్ గా ఈజీగా జరిగిపోతుంది. అనవసరంగా సిస్టమ్స్ ఆర్ గెటింగ్ కాంప్లికేటెడ్ అని నేను అనుకుంటాను. రైట్ సార్, చాలా ఐ థింక్ దట్స్ అ వెరీ థాట్ఫుల్ పాయింట్ టు కన్క్లూడ్, బికాజ్ మనకి ప్రస్తుతం సమయాభావం వల్ల ఈ చర్చని ఇవాళకి ఇంతటితో ముగిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా చర్చిద్దాం, ఎందుకంటే వ్యాక్సినేషనే మనకున్న ఏకైక అస్త్రం. అండ్ అలాగే మరొక సందర్భంలో రాబోయే థర్డ్ వేవ్లో బహుశా పిల్లలకు కూడా చాలా రిస్క్ ఉందని చెప్తున్నారు మెడికల్గా డాక్టర్స్ ఏమంటారు లక్ష్మీలావణ్య గారు, మరొక సందర్భంలో మీరు రావాలి, పార్టిసిపేట్ చేయాలి, అందరికీ చైతన్యాన్ని పెంచాలని కోరుతున్నాం. అలాగే డాక్టర్ శ్రవణ్ ధన్యవాదాలు. డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయుర్వేదం కూడా బాగా పుంజుకుని పనిచేస్తున్న దేశంలో అని చెప్పి మన హెరిటేజ్ కాబట్టి కోరుకుంటున్నాం మీరు ఆయుర్వేద వైద్యులు. అండ్ ఫైనలీ లక్ష్మీనారాయణ గారు ఫర్ వెరీ ఎలక్వెంట్ సెట్ ఆఫ్ పాయింట్స్, ధన్యవాదాలు సార్ మీకు కూడా. ఇది ఇవాల్టి స్ట్రెయిట్ టు ద పాయింట్. అండ్ ప్రతిరోజు ఇలా ప్రజల సమస్యలపై అంశాలపై ఇలాగే మాట్లాడదాం, తేల్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.